ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరచడానికి ఒక చక్కటి వ్యవస్థ ఉండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడు బలపడుతుంది? ఎక్కువ మంది ఎలక్షన్స్లో పాల్గొనడం ద్వారా ఆసక్తి కనపరచడం ద్వారా, ప్రజా వ్యవహారాల్లో ఆసక్తి కనపరచడం ద్వారా ప్రజాస్వామ్యం బలపడుతుంది. ప్రజాస్వామ్యం ఎవరు ఓటేయకుండా నిరాసక్తితో నేను ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఆ పక్కవాళ్ళు ఓటేస్తారని అందరూ అనుకుంటే, నువ్వు చేసిందే పక్కవాడు చేసి, పక్కవాడు చేసిందే మరొకటి చేస్తే ఏమవుతుంది? అప్పుడు బలహీనపడుతుంది వ్యవస్థ. అందుకని ప్రతి వాళ్ళు కూడా ఓటు వేయాలి, పార్టిసిపేట్ చేయాలి. అటువంటి పరిస్థితులు, అటువంటి వాతావరణం కల్పించాలి. స్వేచ్ఛగా రాజకీయ పార్టీలకు కూడా పోటీల్లో పాల్గొనడానికి సమా అవకాశాలు మనం కల్పించాలి. అది మన బాధ్యత, విధి. మనకి వేరే ఆలోచన లేదు. వాళ్ళందరికీ సమ అవకాశాలు కల్పించాల్సిందే. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండటానికి వీల్లేదు. ఎన్నికల నేపథ్యంలో రాగద్వేషాలకు అతీతంగా అందరినీ సమానంగా చూడాల్సిందే. మేము ఎలక్షన్ కమిషన్ నుంచి అందరినీ సమధోరణిలోనే చూస్తాం. ఎలక్షన్ కమిషన్ నుంచి ఏ పార్టీని ఎప్పుడు ఏ సందర్భంలో ఒక పేరు పెట్టి ఎవరిని కించపరిచే ప్రసక్తి లేదు. వాళ్ళ పేరు తీసుకోము. వాళ్ళ వ్యక్తుల గురించి కూడా అంతే. మేము వ్యక్తుల గురించి, ఏ వ్యక్తి గురించి ఎప్పుడు కించపరిచే రకంగా కానీ ఇంకో రకంగా కూడా మాట్లాడాం. అందరినీ సమదృష్టితో చూడాలి, సమన్యాయంతో చూడాలి. ఇది ఎలక్షన్ కమిషన్ ధ్యేయం. ఇది మాకున్న సంస్కృతి. ఈ సంస్కృతికి మేము కట్టుబడి ఉన్నాం. స్వీయ నియంత్రణకి కట్టుబడి ఉన్నాం. ఇంతకు ముందు అలాగే ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, ముందు వచ్చేవాళ్ళు కూడా ఇదే వ్యవస్థలో ఈ రకంగా పనిచేస్తారు. అయితే పార్లమెంటుకి ఎన్నికలు కావాలి, అసెంబ్లీకి ఎన్నికలు కావాలి, కానీ పంచాయతీలకు వచ్చేసరికి కొత్తగా ఎన్నికలు అవసరం లేదు. పంచాయతీల్లో వాతావరణం కలుషితం అయిపోతుంది. అంచేత గ్రామంలో ఉండే ఒక సామరస్య వాతావరణం దెబ్బతింటుంది. అంచేత ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపించమని చెప్పి ప్రజలకి ఒక రకంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం కరెక్ట్ కాదు. పూర్తి ఏకగ్రీవాలకి ఎలక్షన్ కమిషన్ ఎప్పుడూ కూడా వ్యతిరేక కాదు. అక్కడున్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా గతంలో కూడా కొన్ని కొన్ని ఊళ్ళల్లో పెద్దరికాలు ఇవి ఉన్న నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని ఏకగ్రీవాలు జరిగాయి. ఇంతకుముందు జరిగాయి, ఇప్పుడు జరిగాయి, ఇంతకుముందు జరుగుతాయి. ఇప్పుడు విశాఖపట్నంలో చూస్తే ఒక 15% ఏకగ్రీవాలు జరిగాయి. ఇది సడన్గా 40% 50% అయితే అది ప్రమాద ఘంటికలు అని భావించాల్సి వస్తుంది. అప్పుడు మనం అంతా విఫలమయ్యాం సంస్థాగతంగా అనుకోవాల్సింది. అది జిల్లా యంత్రాంగము విఫలమైనట్లే, రాష్ట్ర యంత్రాంగము విఫలమైనట్లే. మనం ఎవరూ శ్రద్ధ తీసుకుని వదిలేసిన దానివల్ల అట్లా అపరిమితంగా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది అని అనుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అట్లాంటి వాతావరణం, అట్లాంటి ఎన్నికలు సమర్థనీయం కాదు, వాంఛనీయం కాదు. అది రాజ్యాంగం కూడా వాంఛనీయం కాదు అని చెప్తోంది. నైతికంగా కూడా అది మంచిది కాదు. సమాజంలో భిన్న స్వరాలు, భిన్న దృక్పథాలు ఎప్పుడు సమాజంలో ఉత్పన్నం అవుతూనే ఉంటాయి. ఆ భిన్నత్వంలో నుంచి ఏకత్వం తీసుకురావటమే ప్రజాస్వామ్యంలో ఉండే గొప్పతనం. అలా కాకుండా ఒకే ఊరు నుంచి ఒకే గొంతు అది వినపడాలనేది నియంతృత్వ ధోరణి. అది పాత ధోరణి, సంకుచిత ధోరణి. అది మనం కోరుకోకూడదు. పైగా ఇప్పుడున్న మనం బలహీన వర్గాలకి, ముఖ్యంగా ఆడవారికి, వెనకబడిన వారికి అవకాశాలు కల్పించాం. ఎందుకు? వాళ్ళల్లో నాయకత్వ ప్రతిభను బయటికి తీసుకొచ్చి ఈ నాయకత్వ బాధ్యతలు తీసుకుని ఇబ్బడి ముబ్బడిగా వాళ్ళందరూ పాల్గొని సామాజిక నాయకత్వం తీసుకుని కొత్త సమాజం వైపు మనం పయనించే విధంగా మనం రూపకల్పన చేసిన రాజ్యాంగం ఇది. దానికి విరుద్ధంగా మనం ఎలా ప్రవర్తిస్తాం? వాళ్ళందరూ కూడా వాళ్ళ హక్కులు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏవైతే ఉంటాయో దానికి అనుగుణంగా వీళ్ళందరూ కూడా ప్రజా జీవితంలో రావాలి. వీళ్ళంతా దీంట్లో సామర్థ్యం సంపాదించుకోవాలి. ఇంకా పైకి ఎదగాలి. ఈ పైకి ఎదగటానికి కావాల్సిన అవకాశాన్ని, కావాల్సిన పరిణితిని ఈ స్థానిక సంస్థల ద్వారా వస్తున్నాయి కాబట్టి స్థానిక సంస్థలు ముఖ్యం. అందుకని నేను కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్ని మీరు అలక్ష్యంగా తీసుకోవద్దు. ఇవి ఈ సోపానంలో ఇది మొదటి మెట్టు. మొదటి మెట్టు కనుక గట్టిగా ఉంటే మిగతా అంత వ్యవస్థ బాగుంటుంది. కాబట్టి పంచాయతీ ఎన్నికల్ని ప్రత్యేక దృష్టితో, నిబద్ధతతో చూడండి. వాళ్ళకి నిధులు ఉన్నాయి, వాళ్ళకి విధులు ఉన్నాయి. మనం ఒక మంచి సామాజిక నాయకత్వాన్ని, మంచి ప్రోగ్రెసివ్ దృక్పథంలో ఉండే మన వారిని కూడా అవకాశం కల్పించండి. ఎన్నికల్ని మనం స్వాగతిస్తాం. అందరూ కూడా ప్రజాభిప్రాయాన్ని, వారిని చెప్పేదానికి అవకాశం కల్పిద్దాం. సానుకూల పరిస్థితులు కల్పిద్దాం.
కల్పించి ఒక చక్కటి కొత్త మంచి సమాజం, మంచి ఆరోగ్యకరమైన ఉత్తేజకరమైన సమాజం గురించి కోరుకున్నామని చెప్పి నేను మీ ద్వారా మనం చేస్తాను. దీని మీద రేపు మా ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో ఒక నిఘా వ్యవస్థను కూడా రేపు ఆవిష్కరించుకున్నాం. ఇదేంటంటే మనం ఇచ్చే ప్రతి ఒక్క లోటుపాట్లు కంప్లైంట్స్ని స్వీకరించి దానికి ఒక గుర్తింపు ఇచ్చి వాళ్ళకి తిరిగి తెలియజేయాలి అని ఒక సంకల్పంతో చేస్తున్నాం. ప్రథమ ప్రయత్నం ఇది, అది రేపు ఆవిష్కరిస్తాం. నిఘా వ్యవస్థలు ఎంత ఉన్నా కూడా ఇప్పుడు ప్రెస్ మీడియాకి ప్రత్యామ్నాయం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రెస్ ఒక బాధ్యతాయుతమైన రోల్ తీసుకుని పెనట్రేషన్ ఉంది. ప్రతి గ్రామంలో కూడా జరుగుతున్న సమస్యలను గమనించే నైపుణ్యం సామర్థ్యం ఈ ప్రెస్కే ఉంది, మిగతా ఎవరికి కూడా లేదు. మీ ద్వారా జరుగుతున్న సమస్యలు ఎప్పటికప్పుడు రియల్ టైం బేసిస్లో బయటికి వస్తున్నాయి కాబట్టి దీని గురించి స్పందన కూడా బాగుంటుంది. అంచేత ఫీడ్బ్యాక్ మెకానిజంలో కానీ జరుగుతున్న విషయాల్లో కానీ అవగాహన చైతన్యం దాని మీద ఒక సామాజిక దృక్పథం ఏర్పరచడానికి ప్రెస్ రోలు చాలా ముఖ్యం. ఇది చాలా బలమైన శక్తిగా భావిస్తున్నాం. మీతో కలిసి పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటాం. మీరు కూడా మాకు సహకరించాలి. ఎన్నికల్ని మీరు కూడా దీన్ని ఒక సామాజిక బాధ్యతగా దీంట్లో ఉన్న విషయాల్ని మీరు తులనాత్మకంగా విశ్లేషణాత్మకంగా ఎప్పటికప్పుడు దీన్ని బహిర్గత పరచడం ద్వారా సూచనలు ఇవ్వటం ద్వారా ఈ వ్యవస్థకి ప్రక్రియకి కూడా మంచిది అని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తూ ఇప్పటికే కాలాతీతమైంది. ఈ ప్రశ్నోత్తరాలకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నందుకు నేను క్షమాపణ వేడుకుంటూ మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు. విలేజ్ పేరు అడిగారు సార్. అంటే ఇక్కడ నుంచి ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే కొంత నేను ఇక్కడ నుంచి ఈస్ట్ గోదావరికి వెళ్లాల్సి ఉంది. ఈస్ట్ గోదావరికి వెళ్ళాలంటే పొద్దున్నే చూస్తే ఇక్కడ ఏదో ఈస్ట్ గోదావరిలో గోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లల గుంటలో ఒక పోటీ చేస్తున్న సర్పంచి భర్త శ్రీనివాసరెడ్డి అని ఆయన ఎవరో చనిపోయినాడు అని ఉంది. అంచేత ఏమనుకుంటున్నానంటే నేను ఇక్కడ నుంచి నేరుగా ఆ జగ్గంపేట వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలో ఒకసారి చూసి సందర్శించి అక్కడి నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి అక్కడ సమీక్షా సమావేశం నిర్వహిస్తే సబబు అని చెప్పి ఒక సూచన వచ్చింది నాకు. ఎందుకంటే నేను అదే జిల్లాకు వెళ్తున్నాను, అదే జిల్లాలో ఒక అభ్యర్థి భర్త మరి ఆత్మహత్య అని కొంతమంది అంటున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులేమో వేరే రకంగా ఇంకేదో భిన్న స్వరాలు వినపడుతున్నాయి కాబట్టి ఇది అంచేత నేను వెళ్ళటం సముచితంగా ఉంటుందని చెప్పి భావించి అక్కడికి వెళ్ళి అది చూసుకుని జిల్లాలో సమీక్ష సమావేశం నిర్వహించుకున్నాను. అందుచేత కొంచెం కాలాతీతం అయింది, అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి బయలుదేరుతున్నాను. సరే.